నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం నేను మాలమణ్యం ముందుగా హెడ్లైన్స్ విమ్స్ను సందర్శించిన మంత్రి ఆళ్ళ నాని సదుపాయాలు మెరుగుపరుస్తామని హామీ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఎమ్మెల్యే అమర్ ఫైర్ కోవిడ్ ను సైతం రాజకీయం చేస్తున్నారంటూ విమర్శ ऋषि केसलो श्री शारदा पीठाधिपतुलु चातुर्मास्य दीक्षलो निमग्नम प्रभुत्व रंग संस्थलनु परिरक्षिंचाली मोडी सरकारकु केंद्र कार्मिक संघाल डिमांड आदिवारं अप्पन दर्शनालु पुनरुद्धरण रेंडु गंटल पाटे स्वामीवारी दर्शनम इक वार्तल विवराल चूद्दाम उप मुख्यमंत्री राष्ट्र वैद्य आरोग्य शाख मंत्री आళ్ళ నాని విమ్స్ను సందర్శించారు मंत्री ముత్తంశెట్టి శ్రీనివాసరావు मेयर హరివెంకట కుమారి ఆసుపత్రి సూపరింటెండెంట్ రాంబాబులతో కలిసి కోవిడ్ రోగులతో టెలి కాన్ఫరెన్స్ లో మాట్లాడారు ఆక్సిజన్ లభ్యతను బట్టి ఇప్పుడున్న 400 పడకలను 600కు పెంచే ప్రతిపాదన ఉన్నట్లు చెప్పారు విశాఖకు రోజుకు 80 టన్నుల ఆక్సిజన్ అవసరం కాగా 100 టన్నుల ఆక్సిజన్ సేకరించే ప్రయత్నం జరుగుతోందని తెలిపారు రెమిడిసివర్ ఇంజెక్షన్ అక్రమాలపై చర్యలు తప్పవని హెచ్చరించారు వైసీపీ అధికార ప్రతినిధి అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఫైర్ అయ్యారు కోవిడ్ విపత్తును సైతం రాజకీయం చేస్తున్న నీచ నాయకుడు చంద్రబాబుని ధ్వజమెత్తారు ఇలాంటి నాయకుడు ప్రతిపక్ష నేతగా ఉండటం ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టమని విమర్శించారు కోవిడ్ మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రజల ప్రాణాలను కాపాడేందుకు జగన్ ప్రభుత్వం సాయశక్తుల కృషి చేస్తోందని వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్ తెలిపారు మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు ప్రజలు కష్టాలు తెలియని వారిని ఆదుకోవాలన్న కనీసం ఇంగిత జ్ఞానం లేని నాయకుడు చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉండటం ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న పాపమన్నారు ఇలాంటి విపత్కర పరిస్థితిలో మరణాల సంఖ్యను ప్రభుత్వం తక్కువగా చూపిస్తోందంటూ విమర్శలు గుప్పించి ప్రజల మనోధైర్యాన్ని దెబ్బతీయడం చంద్రబాబుకు తగదని హితవుపలికారు కోవిడ్ వెలుగు చూశాక అనతి కాలంలో 14 వైరాలజీ ల్యాబ్లను 11 వైద్య కళాశాలలను ఏర్పాటు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిదని పేర్కొన్నారు దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ చాలా ఉద్రృతంగా ఉన్నటువంటి తరుణంలో దాదాపు రోజుకి 4 లక్షల మేర కేసులు నమోదు అవుతున్నటువంటి తరుణం రోజుకి దాదాపు 4000 మంది మరణిస్తున్నటువంటి సందర్భాలు రాష్ట్రంలో దాదాపు రోజుకి 20000 కేసులు వస్తున్నటువంటి తరుణం ఇవన్నీ मैं एपड़ू चूस एपड़ू गत संवसाल कम स्पैनिश फ्लू अने वाट सदर्भाल इंत देश प्रपंचव्याप्त वापसी सदर्भाल मैं इपू चूड ले मरी इट विपत्क परस्थित दी मेरे को मैं एद्रकोलाम ये रकम एद्रकोनी प्रजल तालूक आरोग्या कापड़ने उदेश प्रभुत्म पे तरण గతంలో గత సంవత్సరంలో కరోనా వచ్చినటువంటి తరుణంలో మనం ఎదుర్కొన్నటువంటి సందర్భాలు గాని ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు గాని ఏ మేరకు మన ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా దేశానికి ఆదర్శంగా నిలిచినటువంటి సందర్భాలు కూడా చూసాం అత్యధిక సంఖ్యలో టెస్టులు చేయడం గాని ఈ రోజు దేశంలో అనేక రాష్ట్రాలు పాటిస్తున్నటువంటి కొన్ని నిబంధనలు గాని అన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిగా మన రాష్ట్రంలో చేపట్టినటువంటి కార్యక్రమాలనే ఆదర్శంగా తీసుకున్నటువంటి సందర్భాలు కూడా చూసాం ఈ రోజు ఇటువంటి తరుణంలో ఇటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ఎవరు కూడా గతంలో చూడనటువంటి ఇటువంటి సందర్భాల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు గాని రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ
పార్టీ నాయకులు గాని లేదా ప్రతిపక్షాలు గాని లేదా మేధావులు గాని ఇటువంటి సందర్భాల్లో అవకాశం ఉంటే ఒక సలహా ఇవ్వడం లేదా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల తాలూకు ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధి ఉన్నటువంటి వ్యక్తులకు సమాజంలో నాయకులుగా చెప్పుకునేటువంటి నాయకులకు వారికి ఏదైనా అవకాశం ఉంటే ప్రభుత్వానికి ఒకటో రెండో సలహాలు ఇవ్వడం గతంలో ఎక్స్‌పీరియన్స్ ఉన్నటువంటి ప్రభుత్వాల్లో పని చేసినటువంటి వారు గాని ప్రభుత్వాలను నడిపినటువంటి వ్యక్తులు గాని ఈ రకంగా చేస్తే బాగుంటుంది ఈ రకంగా ప్రజల తాలూకు ఆరోగ్యం బాగుంటుంది అనేటువంటి సలహాలు ఇచ్చేటువంటి సందర్భాలు నాకు తెలిసి ఎక్కడా కూడా కనబడట్లేదు ఈరోజు జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి ఇంద్రభవనంలో కూర్చొని అద్దాలమేనలో కూర్చొని ఈరోజు ప్రభుత్వం మీద ఏ రకంగా బురద జల్లాలనేటువంటి ఒకే ఒక్క తాపత్రయంతో ఈరోజు ప్రతిపక్షం ఉన్నందుకు బాధ కలుగుతా ఉంది ఆయనకి బయటికి వచ్చే తీరిక లేదు అనుభవం ఉన్నని చెప్పునటువంటి నాయకుడికి నాలుగు సలహాలు ఇచ్చి రాష్ట్రంలో ప్రజలకి మెరుగైనటువంటి సౌకర్యాలు ఏ రకంగా చేస్తే బాగుంటాదన్నటువంటి సలహా ఇచ్చేటువంటి ఓపిక లేదు తీరా ప్రజల్ని ఏ రకంగా భయభ్రాంతులు చేయాలి తీరా ప్రజల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టాలి వాళ్ళలో ఒక పానిక్ సిట్యుయేషన్ ని ఒక భయాందోళనని ఏ రకంగా క్రియేట్ చేయాలన్నటువంటి ఒకే తపన కనబడతా ఉంది తప్ప ఈ రోజు ఒకరికి మేలు చేసేటువంటి ఆలోచన పార్టీలో ఉన్నటువంటి నాయకులకు లేదు ఈరోజు చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడిగా ఉండడం అనేటువంటిది ఈ రాష్ట్రం చేసుకున్నటువంటి దురదృష్టం ఈ నాయకుడు ఈ రాష్ట్రంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేయడం ఈ రాష్ట్రానికి దాదాపు 14 13 సంవత్సరాల నుంచి ప్రతిపక్ష నాయకుడిగా ఉండడం ఇవన్నీ కూడా ఈ రాష్ట్రం చేసుకున్నటువంటి దురదృష్టం తీరా పొని ఇటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజల్ని గాని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాణ్ణి కానీ ఏదో రకంగా ఆదుకుందాం అనేటువంటి ఆలోచన కూడా లేకుండా తీరా హైదరాబాద్లో కూర్చొని తండ్రి కొడుకులు ఇద్దరు కూర్చొని ఈరోజు ప్రభుత్వాన్ని నిందించేటువంటి ఒకే ఒక్క ఆలోచనతో ముందుకెళ్తున్నటువంటి సందర్భాలు చూశాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడికి ఆపద్బాంధవుల్లా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాణ్ణి ఇటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి సంక్షేమ పథకం ఆపకుండా ఒక పక్క వైద్యం అందిస్తూ ఒక పక్క మెరుగైనటువంటి వైద్య సేవలు అందిస్తూ ఒక పక్క సంక్షేమ పథకాలు ప్రజలకి ఎక్కడా కూడా ఆపకుండా ఇస్తూ ఈరోజు ఆపద్బాంధవుల్లా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే చంద్రబాబు నాయుడు ఒక రాబందులా తయారై పూర్వం మన ప్రాంతాల్లో సామెత చెప్పేవారు గేదె గొడ్డి పుండుకి గొడ్డి పుండు కాకికి ఏం తెలుసు అని చెప్పి దానికి పొడవడం తప్ప దానికి దాని బాధ తెలియదు అలా ఈరోజు ఒక రాబందుల ఈ రాష్ట్రంలో ప్రజలు ఈ విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ఇటువంటి ఒక మహమ్మారి ఈ రాష్ట్రాన్ని దేశాన్ని పట్టి పీడుస్తున్నటువంటి తరుణంలో ఎంతమంది ప్రాణాలు పోతే బాగుంటుంది ఎంతమందికి వైద్య సేవలు అందకపోతే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఉండడం మన దురదృష్టం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వాత్మానందేంద్ర స్వాములు రిషికేశ్ వెళ్లారు విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి డెహ్రాడూన్ బయలుదేరారు అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా రిషికేశ్ చేరుకున్నారు చాతుర్మాస్య దీక్ష కోసం రిషికేశ్ వెళ్లిన పీఠాధిపతులు అక్కడి గంగాతీరంలో ఉన్న విశాఖ శ్రీ శారదాపీఠం ఆశ్రమంలోనే సెప్టెంబర్ నెలాఖరు వరకు బస చేస్తారు కాగా రిషికేశ్ బయలుదేరే ముందు విశాఖ శ్రీ శారదాపీఠం ప్రాంగణంలో దేవతామూర్తులను స్వాములు దర్శించుకున్నారు రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు పీఠం నిర్వహణలోని జగద్గురు ఆదిశంకరాచార్య వేద పాఠశాల విద్యార్థులు సైతం పీఠాధిపతులతో కలిసి రిషికేశ్ వెళ్లారు కరోనా ప్రబలకుండా పగడ్బందీగా వేద విద్యార్థులకు రక్షణ చర్యలు చేపట్టారు
ప్రభుత్వ రంగ సంస్థల బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలని సిఐటియు నాయకులు వి తులసీరామ్ డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద కొనసాగుతున్న దీక్షా శిబిరానికి ఆయన సంఘీభావం తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నరేంద్ర మోడీ సర్కారు తక్షణమే వెనక్కి తీసుకోవాలని సిఐటియు నాయకులు వి తులసీరామ్ డిమాండ్ చేశారు. లేకున్నట్లయితే ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ డిమాండ్తో విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ జీవీఎంసీ గాంధీ పార్కులో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 44వ రోజు కొనసాగాయి. ఈ సందర్భంగా తులసీరామ్ మాట్లాడారు. దేశానికి ప్రాణవాయువు లాంటి దేశ రక్షణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నగా నిలిచే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించాలని నరేంద్ర మోడీ సర్కారు నిర్ణయం తీసుకోవడం అత్యంత దుర్మార్గమని వాపోయారు. ఇలాంటి అనాలోచిత నిర్ణయాలు ప్రభుత్వ రంగ సంస్థల పాలిట శాపంగా మారుతున్నాయని మండిపడ్డారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని తులసీరామ్ డిమాండ్ చేశారు. ఈరోజు 44వ రోజు నిరాహారం ప్రారంభించి ఈ రోజున ప్రభుత్వ రంగం ఎంత ప్రాధాన్యత కూడుకున్నదో తెలుస్తుంది, ప్రజలు కూడా తెలుస్తుంది. అలానే గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న ఏదైనా సరే కంపెనీలు ఈ రోజున స్టీల్ ప్లాంట్ ఉంది కాబట్టి ఆక్సిజన్ సప్లై చేస్తుంది ఎంతగానో అంత. అలానే ప్రైవేట్ సెక్టర్ ఎక్కడ ఆక్సిజన్ సప్లై చేయట్లేదు. అలానే దేశవ్యాప్తంగా ఆక్సిజన్ లేక చాలామంది చనిపోతున్నారు ప్రజలు. దానికి కారణం ప్రధానంగా మోడీ తీసుకున్న విధానాలే. ఈరోజు ఈ విధంగా చేసి ప్రపంచ దేశాలన్నీ కోడైకి వస్తున్నాయి. మోడీ చేసిన తప్పు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అనేది ఫ్రీగా ఇవ్వాలి మా డిమాండ్. అలానే ప్రభుత్వ రంగాన్ని నిలబెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ నిరాధ్యక్ష సఫలం అయ్యే వరకు స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగం ఉండే వరకు ఈ నిరాధ్యక్ష కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. అలానే కమ్యూనిస్ట్ ఈ విధానాలు అనేది మార్చుకోవాలి, ప్రభుత్వ విధానాలు మార్చుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం ఎక్కడ ఒక మాట పల్లెత్తు మాట మాట్లాడలేదు. ఉదాహరణకి జార్ఖండ్ ముఖ్యమంత్రి అందరికీ కోవిడ్ వ్యాక్సిన్ అనేది ఫ్రీగా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా వాట్సాప్ ట్విట్టర్లో మెసేజ్ పెడితే అలా కాదు మోడీకి సపోర్ట్ చేద్దామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. అదేంటి అంత దౌర్భాగ్యం? ప్రజలందరికీ ఈ రోజున ఓటర్కి ఎలా అయితే ప్రాధాన్యత ఉందో 25 సంవత్సరాలు దాటి వాళ్ళకి అందరికీ జీవించే హక్కు ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం వ్యాక్సిన్ అనేది ఫ్రీగా ఇవ్వాలి డిమాండ్. అలానే ఇంకోటి ఏంటంటే పేదలు చాలామంది ఉన్నారు, వాళ్ళకి నిత్యావసర వస్తువులు ఫ్రీగా ఇవ్వాలి. అలానే 7000 ప్రతి నెల ఇవ్వాలని సరి డిమాండ్ చేస్తుంది సిఐటి పరంగా. అప్పన్నస్వామి చందనోత్సవం కరోనా వైరస్ ఉధృతి దృష్ట్యా 5 రోజుల పాటు నిలిపివేసిన దర్శనాలను ఆలయ అధికారులు తిరిగి పునరుద్ధరించనున్నారు. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మళ్లీ 2 గంటల పాటు భక్తులకు అప్పన్న దర్శన భాగ్యం కల్పించనున్నారు. ఆదివారం నుంచి ప్రతిరోజు ఉదయం 7:30 నుంచి 9:30 గంటల వరకు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు స్వామివారిని దర్శించుకోవచ్చు. ద్వారకానగర్ శ్రీకృష్ణ విద్యామందిర్లో కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. వివేకానంద మెడికల్ ట్రస్ట్, భారతీయ విద్యా కేంద్రం సంయుక్తంగా దాతల సహకారంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. 40 ఆక్సిజన్ పడకలను ఈ కేంద్రంలో ఏర్పాటు చేస్తున్నారు. త్వరలో అందుబాటులోకి రానున్న ఈ సెంటర్ 24 గంటలు కోవిడ్ బాధితులకు సేవలు అందించనుంది. ఐసీఎంఆర్ నిబంధనల మేరకు బాధితులను తమ కేంద్రంలో చేర్చుకుని ఉచిత వైద్య సేవలు అందిస్తామని వివేకానంద మెడికల్ ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ తిరుపతిరావు యాక్ట్ న్యూస్కు తెలిపారు. అది కావాలా? ఒక నిమిషం ఉండండి. వివేకానంద హాస్పిటల్ గత 50 సంవత్సరాలుగా ఈ మెడికల్ ఫీల్డ్లో సర్వీస్ అందిస్తుంది.
ఇప్పుడు ఈ పాండమిక్ సమయంలో వివేకానంద మెడికల్ ట్రస్ట్ ఈ కోవిడ్ హాస్పిటల్ ని మన అక్కయ్యపాలెంలో గవర్నమెంట్ వారి అనుమతితో ఒక 7 బెడ్స్ ప్రారంభించడం జరిగింది అది సరిపోవట్లేదు దానికి అనుబంధంగా ఏంటంటే ఇక్కడ ద్వారకా నగర్లో శ్రీకృష్ణ విజయ మందిర్ స్కూల్లో ఒక 40 పడకలు ఆక్సిజన్ సపోర్ట్ తో ఏర్పాటు చేయడం అయ్యింది దీన్ని గవర్నమెంట్ పర్మిషన్ కోసం చూస్తున్నాము ఇప్పుడు దీనికి సపోర్టివ్ గా భారత విద్యా కేంద్రము మరియు ఈ రౌండ్ టేబుల్ వాళ్ళు రౌండ్ టేబుల్ విశాఖ 77 చాప్టర్ వారును వాకర్స్ క్లబ్ వారు ఆర్థిక సహాయంతో దీన్ని రన్ చేయడం జరుగుతుంది ఇక్కడ సెంట్రల్ ఆక్సిజన్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఏదైతే ఐసిఎంఆర్ గైడ్ లైన్స్ ఉన్నాయి దానికి అనుగుణంగానే మేము ఇక్కడ అడ్మిట్ చేసుకోవడం జరుగుతుంది మాకు 92 ఆక్సిజన్ లెవెల్స్ పైన ఉన్న వాళ్ళని మాత్రమే ఇక్కడ తీసుకుంటాము హెచ్ఆర్సిటి పాజిటివ్ వచ్చి ఉండాలి లేదంటే ఆర్టిపిసిఆర్ పాజిటివ్ వచ్చి ఉండాలి 92 పైన ఆక్సిజన్ లెవెల్స్ ఉండాలి అటువంటి వాళ్ళని మాత్రమే ఇక్కడ తీసుకుంటాము ఏమైనా ఎమర్జెన్సీ కేసెస్ ఉంటే అవి గవర్నమెంట్ హాస్పిటల్ కానీ మన అది హనుమంతవాగ్ కానీ లేదంటే కేజీహెచ్ కానీ పంపించడం జరుగుతుంది ఇక్కడ సుమారుగా మనకి ఒక నెలకి దాదాపుగా 1.5 crores వరకు ఖర్చు అవుతుంది దీన్ని వివేకానంద మెడికల్ ట్రస్ట్ భారత విద్యా కేంద్రము రౌండ్ టేబుల్ ఇక్కడ వాకర్స్ క్లబ్ వీళ్ళందరూ ఆర్థిక సహాయంతో దీన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది వీళ్ళే కాకుండా బయట నుంచి కూడా విదేశాల నుంచి కూడాను ఈ స్కూల్లో చదివే విద్యార్థులు మన హాస్పిటల్ ఇదివరకు డొనేట్ చేసే దాతలు చాలామంది ఉన్నారు వాళ్ళందరి సహకారం కూడా అందిస్తున్నారు దీనికి వాళ్ళందరి సహకారంతో మనం ముందుకెళ్తున్నాము దీనికి ఏమిటంటే ముఖ్యంగా భయపడకుండా ధైర్యంగా ఉంటూ మన పనులు మనం చేసుకుంటూ దానికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి ఏదైతే మన కోవిడ్ అటాక్ అయ్యి పాజిటివ్ వచ్చినప్పటికీ దానికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తూ ఆ ట్రీట్మెంట్ ఇన్ టైంలో తీసుకొని ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే దాన్ని మనం ఎప్పటికప్పుడు పల్స్ ఆక్సిమీటర్తో ఆక్సిజన్ లెవెల్ చెక్ చేసుకుంటూ ఏదైనా 95 లోపలికి వచ్చింది తగ్గుతుంది అనే టైంలో హాస్పిటల్ సంప్రదించాలి 95-96 ఉన్నప్పుడు కంగారు పడవసరం లేదు దానికి ఏంటంటే బ్రీతింగ్ ప్రాపర్ బ్రీతింగ్ ప్రాణాయామం చేయడం లాంటివి చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది ప్రాపర్ డైట్ కూడా ఫాలో అవ్వాలి ఏదైతే ఇప్పుడు మన గవర్నమెంట్ కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది ఏ డైట్ తీసుకోవాలి ఏంటి అన్నది ఇప్పుడు అన్ని వాట్సాప్లో వస్తూనే ఉంది అవన్నీ కూడా ఫాలో అవుతూ ధైర్యంగా ఉండాలి ఉంటే ఖచ్చితంగా మనం ఈ పాండమిక్ నుంచి బయటపడవచ్చు ఆసుపత్రులను ఆక్సిజన్ కొరత వేధిస్తోంది ఫలితంగా పలువురి ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి ఈ పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వానికి తమ వంతు సాయం అందిస్తున్నాయి అందులో భాగంగా సురక్ష స్వచ్ఛంద సంస్థ 50 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మైథిలికి విరాళంగా అందజేసింది సంస్థ కార్యదర్శి నిర్మలానంద విశాఖపట్నం ఆర్డీఓ పెంచల కిషోర్ సమక్షంలో కేజీహెచ్ కు అందజేశారు రాష్ట్రంలో మేధో హక్కుల పరిరక్షణను ప్రోత్సహించే దిశగా ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం నోడల్ ఏజెన్సీగా నియమించింది ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది ఏయూను నోడల్ ఏజెన్సీగా నియమించడం పట్ల వర్సిటీ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి ఐపీఆర్ నోడల్ ఏజెన్సీగా ఆంధ్ర యూనివర్సిటీ ఎంపికైంది 3 రోజుల కిందట రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఈ నియామకం ద్వారా ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇకపై మేధో హక్కుల పరిరక్షణ ఆవిష్కరణలు ఇంక్యుబేషన్లను ప్రోత్సహించే దిశగా అవసరమైన మార్గదర్శకాలను రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు అందించనుంది ఆంధ్ర యూనివర్సిటీ తయారు చేసిన ప్రతిపాదనను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ఐపీఆర్ నోడల్ ఏజెన్సీగా ఆంధ్ర యూనివర్సిటీ ఎంపిక కావడం పట్ల యూనివర్సిటీ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది కోవిషీల్డ్ వ్యాక్సిన్ మొదటి డోసు వేసుకున్న వారు రెండో డోసు కోసం 84 రోజులు ఆగాల్సిందే గతంలో మొదటి డోసు వేసుకున్న 28 రోజుల తర్వాత రెండో డోసు వేసేవారు ఇప్పుడు ఆ వ్యవధిని 84 రోజులకు పెంచారు కోవిషీల్డ్ మొదటి సెకండ్ డోసుల మధ్య వ్యాక్సినేషన్ వ్యవధి పెరిగింది గతంలో మొట్టమొదటి డోసు వేసుకున్న 28 రోజుల తర్వాత రెండో డోసు వేసేవారు ఆ తర్వాత ఆ కాల వ్యవధిని 42 రోజులకు పెంచారు ప్రస్తుతం కొత్త నిబంధనల ప్రకారం మొదటి డోసు వేసిన 84 రోజుల తర్వాత రెండో డోసుకు అనుమతిస్తారు అది కూడా వయస్సు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఎవరికి ముందు వేయాలి ఎవరికి ఆ తర్వాత వేయాలి అన్నది ఆశా వర్కర్ల సర్వే ద్వారా గుర్తించి సచివాలయ ఏఎన్ఎంలకు వివరాలు అందజేస్తారు
దానిని బట్టి సంబంధిత డాక్టర్ సంతకం చేసి ఇచ్చిన టోకెన్లను ఆశా వర్కర్లు వాలంటీర్ల ద్వారా పంపిణీ చేస్తారు. టోకెన్లు ఉన్నవారికి మాత్రమే వ్యాక్సినేషన్ అందుతుంది. గతంలో సెల్ ఫోన్కు వచ్చిన మెసేజ్లు 28 రోజుల వ్యవధిలో ఇచ్చినవి. కానీ ఈ రోజు నుండి 84 రోజుల పాటు కాల వ్యవధి పరిగణలోకి తీసుకొని మాత్రమే ఈ వ్యాక్సిన్ వేస్తారు. కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు జీవీఎంసీ సిబ్బంది పలు ప్రాంతాల్లో శానిటైజేషన్ డ్రైవ్ నిర్వహిస్తోంది. అందులో భాగంగా 98 వార్డు చంద్రపురి కాలనీలో 8వ జోన్ ఏఎంహెచ్ఓ లక్ష్మీ తులసి పర్యవేక్షణలో చంద్రపురి కాలనీ పరిసర ప్రాంతాల్లో మెగా శానిటైజేషన్ డ్రైవ్ నిర్వహించారు. సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. కోవిడ్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన అవగాహన కలిగించారు. జిల్లాలో రెండో డోస్ టీకా కార్యక్రమం కొనసాగుతోంది. విశాఖ రూరల్ పరిధిలో 34 కేంద్రాలను, నగర పరిధిలో 16 కేంద్రాలను రెండో డోస్ వ్యాక్సిన్ కార్యక్రమం చేపట్టారు. అందులో భాగంగా స్వర్ణభారతి స్టేడియం సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గతంలో ఫస్ట్ డోస్ వేసుకున్న వారికి రెండో డోస్ వేశారు. వ్యాక్సినేషన్కు సంబంధించి వచ్చిన ఫోన్ మెసేజ్, ఆశా కార్యకర్త ఇచ్చిన స్లిప్ ఆధారంగా టీకా వేశారు. వ్యాక్సినేషన్ కార్యక్రమం సజావుగా సాగినట్లు రాసిపవానిపాలెం పిహెచ్సి వైద్యులు డాక్టర్ స్వాతి యాక్ట్ న్యూస్కు తెలిపారు. నా పేరు డాక్టర్ స్వాతి. నేను ఇక్కడ మెడికల్ ఆఫీసర్గా చేస్తున్నాను స్వర్ణభారతి యూపీహెచ్సి దగ్గర. ఇప్పుడు ఏంటంటే మనకి ఎప్పటికప్పుడు గవర్నమెంట్ అనేది చాలా వరకు మారుస్తూ వచ్చారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఈ కోవిడ్ ఇవన్నీ కూడా అప్డేట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో జనాలకి ఈ నోటిఫికేషన్స్ ఇవన్నీ వెళ్ళడానికి కూడా లేట్ అవ్వడం వల్ల చాలా గొడవలు అయితే అవుతున్నాయి. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే అండి, ఈ రోజు నుంచి జనాలు బయట ఎక్కడ పిహెచ్సి దగ్గర అక్కడ నించోని ఎక్కువసేపు నించోని చాలా సమస్యలు పడుతున్నారు. పెద్ద పెద్ద ఏజ్ వాళ్ళు కూడా ఇప్పటి నుంచి ఏంటంటే అలా ఉండకుండా మీరు ఏ వార్డు అయితే ఆ వార్డు, ఫర్ ఎగ్జాంపుల్ మాది స్వర్ణభారతి యూపీహెచ్సి, మాది ఏంటంటే 16వ వార్డు వస్తుందన్నమాట. సో ఫస్ట్ వాళ్ళు కంప్లీట్ అయిన తర్వాత మిగతా వాళ్ళకి మేము ఇవ్వాలి. కానీ ఏం చేస్తున్నారు, జనాలు చాలామంది కూడా ఇక్కడికి వచ్చేసి వెయిట్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే జనాలందరిలో కూడా కోపాలు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు వాళ్ళు కూడా చాలా స్ట్రెయిన్ అయిపోయి ఉదయం ఎప్పుడు 6 గంటలకి ఇక్కడ నించోవడం జరుగుతుంది. సో వాళ్ళని మేము తిరిగి పంపించడానికి అవ్వదు. సో ఇన్ని వైల్స్ మాకు వచ్చాయో అందులో సగం వైల్స్ వీళ్ళకిచ్చి మిగతా వైల్స్ కూడా ఎవరైతే పెండింగ్ ఉండిపోయారో, సెకండ్ డోస్ కోవిషీల్డ్ పెండింగ్ ఉండిపోయారో వాళ్ళని మేము క్లియర్ చేస్తున్నాం. సో అది ఇప్పుడు జరుగుతుంది. జనాలు కూడా దీన్ని అర్థం చేసుకోవాలి. ఇంకోటి వచ్చేసి రోజులు గ్యాప్,
ఇప్పుడు ఫస్ట్ కోవిషీల్డ్ ఏమో 40 డేస్ అన్నారు, తర్వాత 45 డేస్ అంటున్నారు. ఇప్పుడు ఏంటంటే మనకి వీక్స్ ఇంకా మారుతున్నారు. ఇవన్నీ ఎందుకు మారుస్తున్నారంటే, నెంబర్ వన్ డోసులు అంటే అందరూ కూడా టెన్షన్ పడుతున్నారు ఎంత గ్యాప్ తీసుకుంటే ఉంటుందని చెప్పి. ఇవన్నీ సర్వే ప్రకారంగా ఇన్ని రోజులు అయితే పర్వాలేదు, మీకు బూస్టర్ ఇమ్యూనిటీ అనేది ఫామ్ అవుతుంది, సో ఇన్ని డేస్ అని చెప్పి 12 డేస్ అని మనకి నిన్న అప్డేట్ వచ్చింది. కానీ ప్రజెంట్ సిస్టంలో మాత్రం చాలామందికి అప్డేట్ ఇంకా వెళ్ళలేదు. సో 45 డేస్ సిస్టమ్ యాక్సెప్ట్ చేస్తుంది, కొన్ని రోజులు మట్టుకే మనం ఇన్సూరెన్స్ ఇవ్వగలం. కానీ తర్వాత 12 to 18 వీక్స్ పొగిడించడం జరిగింది. సో దాన్ని మనం ఏదో మనం డోసులు లేకో జనాలందరూ కూడా వ్యాక్సిన్ లేవు అందుకే మీ గవర్నమెంట్ అలా నచ్చినట్టు చేస్తున్నారని అలా అనుకోవద్దు. గవర్నమెంట్ కూడా అన్ని సర్వే చేసి పర్వాలేదు కోవిషీల్డ్ ఇంత డోసు మనం గ్యాప్లో ఇస్తే మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతోనే ఇలా పెంచడం జరిగింది. జనాలు అందరూ కూడా దీన్ని కోఆపరేట్ చేయాల్సింది కోరుతున్నాను. ఎవడు కూడా టెన్షన్ పడద్దు, అంతా కూడా సవ్యంగా అవుతుంది. కోవిషీల్డ్ సెకండ్ డోస్ ఈ స్వర్ణభారతి యూపీహెచ్సి ఈరోజు జరగడం జరుగుతుంది. కోవాక్సిన్ ఎప్పుడనేది మాకు ఏ రోజు ఆ రోజు తెలుస్తుంది. ఇంకోటి వచ్చేసి ఇంటింటికి ఫీవర్ సర్వే అనేది మాకు నిన్నే నోటిఫికేషన్ వచ్చింది. కానీ ఇది ఎప్పటి నుంచి అమల్లోకి ఉంది, కానీ జనాలు కూడా ఇప్పుడిప్పుడే ఎవరు కూడా రావడం ఓపీ చూపించుకోవడం అలా తగ్గిపోయింది. సో ఇంటింటికి ఏఎన్ఎంలు ఆశాలు పంపించి సర్వే చేయడం జరుగుతుంది. సో జనాలందరూ కోఆపరేట్ చేయాలని కోరుతున్నాను. ఎవరికి ఎటువంటి సమస్యలు వచ్చినా మీ చుట్టుపక్క ఆధ్వర్యంలో ఉన్న పిహెచ్లోనే వెళ్ళి నమోదు చేసుకోవాలని కోరుతున్నాను. అందరూ జాగ్రత్తగా ఉండండి, స్టే హోమ్ స్టే సేఫ్, వేర్ మాస్క్, డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. వ్యాక్సిన్ వేసుకున్నాం కదా అని చెప్పేసి మీరు లైట్ తీసుకోవడానికి లేదు, వాళ్ళకు కూడా కోవిడ్ వచ్చే అవకాశం ఉంది. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత మీ బాడీ ఇమ్యూనిటీని బూస్టప్ చేసుకోండి. ఈస్టర్న్ రైల్వే పరిధి హౌరా బర్ధమాన్ సెక్షన్లో భద్రతాపరమైన ఆధునికీకరణ పనుల కారణంగా మాల్తేర్ డివిజన్ నుంచి నడిచే పలు రైళ్లను దారి మళ్లిస్తున్నారు. ప్రయాణికులు ఈ మార్పులను గమనించి వీటికి అనుగుణంగా ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలి. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా త్రివేంద్రం మాలా త్రివేంద్రం మధ్య స్పెషల్ సర్వీస్ నడుపుతున్నారు. ఇది ఈ సాయంత్రం 6 గంటలకు బయలుదేరి ఆదివారం రాత్రి 11:50 విశాఖ చేరుకుంటుంది. ఇక్కడ నుంచి అర్ధరాత్రి 12:10 బయలుదేరి సోమవారం రాత్రి 8:10 మాలా టౌన్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మాలా టౌన్ త్రివేంద్రం సమ్మర్ స్పెషల్ మాలా టౌన్లో ఈ నెల 18వ తేదీ మంగళవారం రాత్రి 7:45 బయలుదేరి మరుసటి రోజు బుధవారం మధ్యాహ్నం 3:35 విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ స్పెషల్ రైలు ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలో దువ్వాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, బ్రహ్మపూర్, కటక్, భద్రక్ స్టేషన్లలో ఆగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విమ్స్ ను సందర్శించిన మంత్రి ఆళ్ల నాని సదుపాయాలు మెరుగుపరుస్తామని హామీ. ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఎమ్మెల్యే అమర్ ఫైర్, కోవిడ్ ను సైతం రాజకీయం చేస్తున్నారంటూ విమర్శ. రిషి కేసులో శ్రీ శారదా పీఠాధిపతులు చాతుర్మాస్య దీక్షలో నిమగ్నం. ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలి, మోడీ సర్కారుకు కేంద్ర కార్మిక సంఘాల డిమాండ్. ఆదివారం అప్పన్న దర్శనాలు పునరుద్ధరణ, 2 గంటల పాటే స్వామివారి దర్శనం. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్.